ఉండరా, తలకాయ ఒక చోట నిలవనివ్వు. అబ్బా ఏంటి నీ రౌడీజం, పొద్దున్నే కళ్ళు మండిపోతుంటే. ఇవాళ మీ తాతయ్య పుట్టినరోజురా. ఎప్పుడో పోయిన తాతయ్య గురించి ఇప్పుడు ఎందుకులే? సారీ బామ్మా, ద గ్రేట్ గ్రేట్ బ్రహ్మానంద శాస్త్రి గారి పుట్టినరోజు నాడు నాకు పడిందనమాట ఫిట్టింగ్. నీకు అదే పేరు పెట్టి నీలో తాతయ్య చూసుకుంటుందిరా. ఉదయం నుంచి నాకు ఎవరు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదురా, ఆకలేస్తున్నా. ముందు పూజ, బొట్టు పెట్టరా, బొట్టు పెట్టు. Many happy returns of the day, Babai. Thanks, ra. ఈ హ్యాపీ టైంలో వదిన కూడా ఉంటే బాగుండేది అన్నయ్య. అవునరా, ఆ ట్రైనింగ్ పుణ్యం అని ఢిల్లీ వెళ్ళిపోయింది, హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ గుర్తు చేద్దరా బాబు. స్కెచ్ బానే వేశారు, ఎలాగో తాతయ్యని చేశారు కదా అని ఏ ముసలిదన్న తెచ్చి కట్టబెట్టరు కదా. ఆ సిగ్గు చూడు, పెళ్లికల వచ్చేసింది బామ్మా. బట్టలు వేసుకుంటురా, పాయసం తిందు. పాయసమా, సూపరు. అరే దిమాగ్ ఉన్నదిరా నీకు? సరిగ్గా ఇను, నా కాడ 30 లక్షలు ఉన్నాయి, వైశ్య బ్యాంక్ లో 70 లక్షలు ఉన్నాయి. శ్రీశైలం గారు 1 కోటి రూపాయలు పంపిస్తాన్నాడు. మొత్తం ఎంత అనేదిరా? 2 కోట్లు అయినాయి. ఈ 2 కోట్లలో శంషాబాద్ దగ్గర సైట్ కొనే, నా చెల్లెల పేరు మీద కొను. ఏంది నీ సంగతి? న్యూ జాబ్ లో జాయిన్ అవనీకి పోతున్నా. ఎట్టానే? ఆర్తి అగర్వాల్ ఫోన్ చేస్తే షూటింగ్ కి ఆడి గారు పంపించారు. మటన్ తీసుకొస్తాను మస్తన్ రావు గారు మారుతి గారు పట్టుకుపోయి. ఇంకొన్నది బెంజి, అది తీసుకుని నేను సైట్ కి వెళ్ళాలి. మరి ఎట్టా? నేను బస్ లో పోతాలే. అమ్ము, పెద్ద గారు పోతున్నావు అన్నమాట. చెప్పరా యాదగిరి. ఏంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మధ్యలో 3 ఎకరాలు అమ్మకానికి వచ్చిందా? అడుగుతున్నా, తీసేసుకో. రామారెడ్డి గారు డబ్బులు తైట్ కొని స్టూడియో అమ్మేస్తున్నాడా, కళ్ళు మూసుకుని తీసేసుకో. ఇంకా ఏం అమ్మకానికి వచ్చిందిరా? అపోలో హాస్పిటల్ మాచురుగా శవాలి గది మనకెందుక, పక్కన ఉన్న నోవేటలు అమ్ముతాడేమో అడుగు. డబ్బులా? నీ అయ్యమ్మని అడుగు. పెట్రా ఫోనా, పని పాట లేకుండా. మారిందే మొదటి రోజు మా కలయిక ఎలా జరిగిందో తెలుసా? నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే కూడా వెంటపడ్డాడు. ఎవరు రౌడీ అనుకుని ఆఫీస్ వాళ్ళతో కొట్టిద్దాం అనుకుని తీరా ఆఫీస్లోకి వెళ్తే నానందా.